మెగాస్టార్ పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ నూట యాభైతో తో తన చాటుకున్నాడు మెగా ఫ్యాన్స్ తనను ఇంతలా ఆదరిస్తారని పక్కా కమర్షియల్ ఇలా రీమేక్ చేసేవాడిని కాదు అని అభిప్రాయపడ్డాడు మెగాస్టార్ అప్పట్లో ఈ క్రమంలో రాబోతున్న నూట యాభై సినిమా అంతకు మించి అన్నట్టు తెరకెక్కిస్తున్నారటరెడ్డి డైరెక్షన్ లో ఉయ్యాల నరసింహారెడ్డి బయోపిక్ తో తయారవుతున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ సిద్ధం చేశారు ఇక సినిమా మెగాస్టార్ లుక్ చాలా టఫ్ ఉంటుందట ఫ్యాన్స్ కు ఈ సినిమా మెగా గిఫ్ట్ అవుతుందని అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖైదీ నెంబర్ నూట యాభైతో తో నిర్మాణ రంగంలో అడుగు పెట్టిన చరణ్ రెండవ సినిమా కూడా చిరునే ప్రొడ్యూస్ చేయటం విశేషం సాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవర నరసింహారెడ్డిగా కొత్త లుక్ తో కనిపిస్తాడట ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున సినిమా ముహూర్తం పెట్టడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట అయితే ఈ సినిమాకి హీరోయిన్ ఎవరా అని ఇంకా తేలలేదు అప్పట్లో ఐశ్వర్యరాయ్ అని అనుకుంటున్నారు మరి ఐశ్వర్యరాయ్ డేట్స్ ఇచ్చారా ఓకే చెప్పారా అన్న సంగతి ఇంకా తెలియరాలేదు ఏది ఏదైనా మెగాస్టార్ నూట యాభై ఒక చిత్రానికి ఆల్ సెట్ అన్నట్టుగా అందరూ కథను అలాగే మాటలను డైలాగ్స్ ను సిద్ధం చేసుకుంటున్నారు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఆల్ టీం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం కోసం ముందుకెళ్తున్నారు